सिद्धये सर्वविद्यानां भिषजे भवरोगिनां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। श्रुतिस्मृतिपुराणानां आलयं भुवनालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ఒకసారి ప్రశ్నించుకోండి, అసలు ఇది దేవుడు అనుకుంటున్నామే? రోజు ఒక అరగంట వెళ్ళి ఆ గదిలోకి వెళ్ళి స్నానం చేసి కూర్చుని బొట్టు పెట్టుకుని పవిత్రంగా కూర్చుని అర్చన చేస్తున్నామే, అందులో ఏం అనుమానం లేదు. మన భావనలో, మన భావుకతలో, మన అప్రోచ్లో ఏమీ తేడా లేదు. కరెక్ట్, పర్ఫెక్ట్, 100%, అందులో అనుమానం లేదు. మంచి పూలు కోసుకొచ్చుకున్నాం, పళ్ళు అన్నీ తయారు చేసి పెట్టుకుని ఆసనం మీద కూర్చుని ఆచమనం చేసి అర్చన చేసి పారాయణం చేసుకుని పూజ చేసి ఎంతో ఆనందపడిపోతున్నాం, ఇందులో ఏం అనుమానం లేదు. ఈ ప్రాసెస్ కరెక్టే. కానీ ఒక ప్రశ్న వేయండి, ఇది నిజంగా దేవుడేనా? ఇంత అనంతమైన ప్రకృతికి ఇతనేనా కారకుడు? సపోజ్ ఇతను కారకుడైతే, నా ఇంట్లో కృష్ణుడు ఉన్నాడు, పక్కింట్లో కూడా కృష్ణుడు ఉంటాడు, ఎదురింట్లో కూడా కృష్ణుడు ఉంటాడు, అందరిళ్లలో పెట్టుకున్నారు విగ్రహాలు. ఇంతమంది కృష్ణుళ్ళు ఉన్నారా? ఒక్కడే కృష్ణుడా? ఇది కూడా ఆలోచించండి. ఇన్ని ప్రశ్నలు మనిషిలో మొదలైతే అప్పుడు మన శాస్త్రం ఏంటో అర్థమవుతుంది. ఇది అర్థం కాని వాళ్లే నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఈ ప్రశ్నలు మనం వేసుకోకపోతే రేపు భవిష్యత్తులో మన జాతి కూడా అంతరించిపోతుంది. అందుకనే నా ప్రవచనాల్లో ప్రశ్నలు వేయడం, సమాధానం చెప్పడం, ప్రశ్నలు వేయడం, సమాధానం చెప్పడం. ఎందుకని అట్లీస్ట్ ప్రశ్నలు మీరు వేయకపోయినా నేనే వేసుకొని చెప్పుకుంటున్నాను. అదే ప్రశ్న ఇక్కడ అర్జునుడు కూడా ఈ భక్తి యోగంతో ప్రారంభం చేస్తాడు. ఆయన ఎంత అద్భుతమైనటువంటి యోగమో చూడండి. ఇది ఇక్కడ భక్తికి జ్ఞానానికి ఒక చిన్న డిఫరెన్స్ చెప్పి నేను వెళ్తాను, ముందుకెళ్తాను. మనం ఒక గ్లాసులో నీళ్లు పోసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, అది ఒక 3-4 గంటలైన తర్వాత తీస్తే బాగా గడ్డగట్టిపోతుంది. దాన్ని ఇలా కొడితే ఆ గ్లాస్ రూపంతో వచ్చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ భక్తి. అంటే అసలు రూపం లేదు నీళ్ళకి. వాస్తవంగా నీళ్ళకి ఏమైనా రూపం ఉంటుందా? ఉండదు. కానీ ఆ -డిగ్రీ 0 డిగ్రీ సెంటిగ్రేడ్లో పెడితే ఆ మైనస్లోకి వెళ్ళగానే ఏమైపోతుంది? అది నీళ్ళంతా కూడా బిగుసుకుపోతుంది. నీటిలో ఆ ద్రవమంతా కూడా, ద్రవ శక్తి ఏదైతే ఉందో అది తాత్కాలికంగా చచ్చిపోయి ఘనశక్తి ఏర్పడుతుంది, ఘనత్వం ఏర్పడుతుంది, డెన్సిటీ వస్తుంది. అదేమైపోతుంది? నీటి బిందువులన్నీ కూడా ఒక దాంట్లోకొకటి కలిసిపోయి అది ఘనమైపోయి ఒక రూపాన్ని పొందుతుంది. ఏ రూపాన్ని పొందుతుంది? నిర్దిష్టంగా ఒక రూపమని పొందదు. మీరు ఏ పాత్రలో పోస్తే ఆ రూపం పొందుతుంది. అలాగనే భగవంతుడికి నిర్దిష్టంగా ఒక రూపం లేదు. భక్తి అనే భావనతో ఏ పాత్రలో చూసినా పరమాత్మ ఆ రూపంతో కనిపిస్తూ ఉంటాడు. అందుకనే హిందువులకి ప్రతిదీ భగవంతుడే. నరసింహస్వామి రూపంలో కనిపిస్తాడు, ఆంజనేయ స్వామి రూపంలో కనిపిస్తాడు, మనకు వీరభద్రుడి రూపంలో కనిపిస్తాడు, శివుడంటే 11 అవతారాలు, రుద్రాంశలు, విష్ణు రూపంలో కనిపిస్తాడు, కృష్ణుడు రూపంలో కనిపిస్తాడు, రాముడు రూపంలో కనిపిస్తాడు. అందుకని అన్నమయ్య అన్నాడు, ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు అంతరంగమున వెదకి చూడ పిండంటి నిప్పటి ఘనుడవు అన్నాడు. ఆయన నిన్ను తలచినంత మాత్రాన నీకు ఆ రూపం వచ్చేసింది. కారణం, ఆ తలంపు నాలో బయలుదేరింది. నాలో బయలుదేరింది ఆ తలంపు. ఆ తలంపు ఎందుకు బయలుదేరింది? భగవంతుడి గురించి నేను ఆలోచించుకున్నప్పుడు నా మనస్సులో ఏ సంస్కారం అయితే ఉందో భగవంతుణ్ణి భక్తితో ఆరాధించుకునేటప్పుడు ఆ సంస్కారమే ఆ రూపం ఇచ్చింది. ఆ రూపాన్ని నేను భగవంతుడిగా ఆరాధిస్తున్నాను, ఇందులో ఏం అనుమానం లేదు. కాబట్టి భక్తి అంటే రూపం లేని నీళ్ళని ఒక గ్లాసులో నింపి డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఒక రూపం వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, దాన్ని భక్తి అన్నాం అంటే చల్లనిదనం, అంటే 0 డిగ్రీ టెంపరేచర్. అలాగనే ఆ ఐస్ ముక్కని ఒక గిన్నెలో వేసి మీరు స్టవ్ వెలిగించి దాని మీద పెట్టండి. కొంతసేపటికి ఆ ఐస్ మళ్ళీ కరిగి నీళ్ళైపోతుంది. అంతటితో ఆగకండి, ఇంకా వదిలేయండి. ఒక అరగంట వదిలేయండి, అలాగా మరుగుతుంది. ఇంకో అరగంట వదిలేయండి, మీరు పోసినటువంటి నీళ్ల యొక్క వలయం తగ్గిపోతుంది, దాని యొక్క మందం తగ్గిపోతుంది తగ్గిపోతుంది తగ్గిపోతుంది. ఇంకో 2 గంటలు వచ్చేటప్పటికి ఆవిరైపోతుంది. ఇది జ్ఞానం. అంటే భక్తి అంటే రూపం లేని పరమాత్ముడికి మన భావనతో రూపం ఇచ్చుకుంటున్నాం, ఆరాధిస్తున్నాం. ఆరాధిస్తూ 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 ఏదో ఒక రోజున ఆ భక్తుల్లో ఒక ప్రశ్న కలుగుతుంది, ఈ రూపమే భగవంతుడా? ఈ రూపాన్ని నేను తలంచుకున్నది కదా, ఇది నేను తెచ్చిపెట్టుకుంది కదా, ఇది కాకపోవచ్చేమో. ఇంకొక మార్గాన్ని వెతికి ఆ ఆలోచనతో విచారణతో ముందుకు సాగితే ఆ రూపము ఏదైతే ఉందో ఆ అగ్నిలో పడిన తర్వాత అసలు రూపరహితమైంది. తర్వాత తనతనాన్ని కూడా కోల్పోయి ఆవిరైపోయింది, అంతర్లీనమైపోయింది. అలాగని ఇక్కడ కూడా సాధకుడు ఆ రూపంతో ఆరాధించేటువంటి వాడు సాధన అనేటువంటి మార్గంలో ప్రవేశించిన తర్వాత స్వరూప స్థితిని పొందుతాడు. వాడు ముందు రూపంగా చూస్తాడు, ఆ తర్వాత స్వరూపమైపోతాడు. అది ఇక్కడ భక్తి నుండి జ్ఞానానికి జరిగేటువంటి చిన్న ట్రాన్సిక్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. కాబట్టి అటువంటి భక్తి యోగంలో మొట్టమొదట అర్జునుడు ప్రశ్నతో ప్రారంభమవుతుంది. అందరూ నాతో పాటు చెప్పండి, నేను చెప్తుంటాను. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగ విత్తమాః. ఈ ప్రశ్న ఎంత అమోఘమైన ప్రశ్న చూడండి. అర్జునుడు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, దీంతో అధ్యాయం ప్రారంభమవుతుంది. పరమాత్మ ముగించాడు 11వ అధ్యాయంలో 5 గుణాలు చెప్పి వెంటనే అధ్యాయం పూర్తవుతుంది. మత్కర్మకృత్ మత్పరమః మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః స మామేతి పాండవ. ఈ 5 లక్షణాలతో ఎవరైతే ఒక భక్తుడు సాధకుడుగా పరిణమిస్తాడో వాడు ఖచ్చితంగా నా యొక్క యథార్థ తత్వాన్ని పొందుతాడు అని ఒక డౌటింగ్ స్టేట్మెంట్ ఇచ్చి వదిలేస్తాడు అక్కడ. అందుకనే 12వ అధ్యాయంలో డౌట్తో ప్రారంభమవుతుంది. పరమాత్మ నువ్వు ఇందాక అన్నావు కదా, ఏవం ఇన్ దిస్ మేనర్ ఈ విధంగా సతతయుక్తాయే నిన్ను నిరంతరం ఒక రూపాన్ని ఎదురుగుండా పెట్టుకుని ఈ విశ్వమే నువ్వుగా ఈ విశ్వంలో కనిపించే ఒక పదార్థాన్ని పరమాత్మగా ఆరోపణ చేసుకుని దాన్ని ఆరాధిస్తున్నామే, అది కరెక్ట్ అంటావా? వినాయక చవితి వచ్చిందనుకోండి, ముందు రోజు ఏం చేస్తామంటే బొమ్మలు అమ్ముతారు, మట్టి బొమ్మలన్నీ అమ్ముతారు కదా. ఇంటికి తెచ్చుకుంటాం, పాల వెళ్ళి కట్టి మంచి పీఠం పెట్టి అక్కడ బట్ట అది వేసి అన్నీ వెలగపండు తర్వాత మొక్కజొన్న పొత్తు ద్రాక్షలు అన్నీ కడతాం, మన యాపిల్ పండు అన్నీ కట్టి పాల వెళ్ళి దాంట్లో వినాయకుడిని కూర్చోబెడతాం. బ్రహ్మగారు ఇంటికి వస్తారు, ఆ వినాయకుడి పూజ మొదలు పెట్టాలి కదా, మొదలు పెట్టరు. ఏం చేస్తారైనా ఎదురుగుండా అమ్మ ఒక పళ్ళెల్లో బియ్యం పోసి పట్టండి, అక్కడ తమలపాకు పెట్టండి, పసుపు ముద్ద పట్టండి అంటాడు. పసుపు ముద్ద పెట్టి దానికి అర్చన చేయిస్తారు. అస్మిన్ హరిద్రాబింబే శ్రీ మహాగణాధిపతిం ధ్యాయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి నవరత్న ఖచిత హేమసింహాసనం సమర్పయామి పాదయోహ పాద్యం సమర్పయామి హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి. ఇదేంటండి ఇది? ఎదురుగుండా వినాయకుడు పోని ఏదో మట్టో రూపం ఉందిగా, మళ్ళీ నువ్వు పసుపు ముద్ద ఎందుకు పెడుతున్నావు? ఎప్పుడైనా మీరు అడిగారండి బ్రహ్మగారిని? మనకు అడగాలనిపించిన అడగం, అదే మన దగ్గర ఉన్నటువంటి హిపోక్రసీ. దాంతోనే మన అనుమానాలన్నీ అలా ఉండిపోయి అనుమానాలే నిజమైపోతాయి. ఆఖరికి ఇదే నిజమేమో అనుకుంటాం అంతే. అదే అనుమానం కలిగినప్పుడల్లా ప్రశ్నిస్తూ పోతే మనకు వాస్తవాలు ఈ పాటికి తెలిసిపోయి ఉండేవి, ఇంత మొత్తుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. నాకు కూడా ఈ పాటికి మీరందరూ భగవద్గీత ప్రతి ఒక్కళ్ళు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఆ దుస్థితి భవిష్యత్తులో ఏర్పడకూడదనే నా తపన. ప్రతి అనుమానం నివృత్తి చేసుకోండి. మీ ఇంటికి వచ్చి బ్రహ్మగారు కూర్చున్నారనుకోండి, ఏమండి అక్కడ గణపతి ఉన్నారు కదా, చక్కగా ఇదిగో చూడండి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా ఆ గణపతి ప్రతిమను పెట్టారు కదా మళ్ళీ ఎందుకండి ఇంకో పసుపు ముద్ద పట్టుకొచ్చి పెట్టి ఇదేమో ఇక్కడేమో తొండం కనపడట్లేదు కళ్ళు కనపడట్లేదు ఇదేమో ఇంత ఒక 50 గ్రామ్స్ ఇది టర్మరిక్ పౌడర్ ఇది దీని పట్టుకొచ్చి తమలపాకు మీద పెట్టి మళ్ళీ దీని మీద అర్చన చేయండి అంటారు మళ్ళీ ఉద్వాసన మళ్ళీ యథాస్థానం నివేశయామి అనగానే ఆవిడేం చేసిందంటే ఎక్కడి నుంచి తెచ్చారు అక్కడ పట్టుకెళ్ళి పడేసిందంటే సాంబార్ మరుగుతూ ఉంటే ఇంకెలాగో పసుపు వేయాలి కదా ఈ పసుపు పట్టుకెళ్ళి వేసింది ఆవిడ అయ్య బాబా ఇది అలా వేయకూడదమ్మా సాంబార్లో వేసుకునే పసుపు కాదు ఇది ఇది అర్చన పొందిన మహాగణపతి ఇది ఇది ఇంక నువ్వు యథాస్థానంలో అంటే డబ్బాలో ఎలాగో వేయాలి కదా యథాస్థానం అంటే పూర్వస్థానంలో వేయాలన్నారని డబ్బాలో వేయడం ఎందుకులే ఎలాగో సాంబార్ మరుగుతుంది అందులో పడేస్తామనంటే అవి కుదరదది కుదురుతుందండి డబ్బాలో ఉండే పసుపుకి అర్చన చేసిన పసుపుకి తేడా లేదా ఏం తేడా చెప్పండి రెండు పసుపే కదా ఏం తేడా ఉంది ఏమిటా తేడా ఉంది అది వంటకు ఉపయోగపడుతుంది ఇది నాచే ఆరాధింపబడింది నాచే అర్చన పొందబడింది ఆయన పుట్టింది ఆ పదార్థం నుంచి మంగళకరమైన పదార్థం ఆయన పుట్టింది అక్కడి నుంచి ఆవిడ అమ్మవారు స్నానం చేస్తున్నప్పుడు రాసుకున్నటువంటి ఆ వస్తువు నుంచి ఆయన వచ్చాడని ఆయనకి మూలం అది ఆయన పదార్థం అది దాన్ని ఆరాధించిన తర్వాత కార్యక్రమం చేసుకోవాలని అంతేకాదు పసుపు అనేది చూడండి మనం పెళ్ళి మన ఇంట్లో పెళ్ళి డిస్కషన్ అవుతున్నాయి వంట వాళ్ళని పిలిచాం ఏమండి బాబు వంటలు చాలా బాగుండాలి అన్నీ చెప్పుకున్నాం మెనూలు అన్నీ చెప్పాం మనం ఎలా మొదలెడతాం పలావ్ పెడతారా బిర్యానీ పెడతారా అన్నీ మొదలెడతాం కానీ వంటవాడికి లిస్ట్ రాయమన్నాం అనుకోండి పలావు బిర్యానీతో రాయడు ఎంత టేస్ట్గా ఉన్న స్వీట్ తోటి స్టార్ట్ చేయడు దేంతో మొదలు పెడతాడు పసుపు ఎందుకని మొట్టమొదట మంగళకరమైనటువంటి పదార్థం ఈ ప్రకృతిలో పుట్టినటువంటిది అది మొట్టమొదట ఈ తిండి పదార్థాలు అంటే తినగలిగినటువంటి ఆహార పదార్థాల్లో మొట్టమొదట పుట్టినటువంటి పదార్థం అది అది చూడండి ఎంత గొప్ప పదార్థమో అది ఇట్ ఈస్ హైలీ మెడికల్ వాల్యూస్ ఉన్నటువంటి చాలా ఎక్కువ మెడికల్ వాల్యూస్ ఉన్నటువంటి పదార్థం అది అసలు మన వంటగదిలో మనం వాడుకునే పదార్థాలన్నీ కూడా మెడిసిన్సే అన్నీ మెడిసిన్స్ రసాయనాలే అన్నీ కానీ వాటిని మనం గుర్తించకుండా తినేస్తున్నాం అంతే అది ఎక్కువ వేసేసుకొని తింటున్నాం కనుక రోగాలు వచ్చేస్తున్నాయి దాన్ని వేయవలసిన మోతాదులో వేసుకొని తింటే ప్రతిదీ రసాయనమే రసాయనం అని ఎందుకన్నానంటే ఎంత కెమికల్ రియాక్షన్స్ ఉంటాయనంటే మీరు ఉల్లిపాయలు కోయండి చెప్పక్కర్ లేకుండా ఏడుస్తుంటారు ఎందుకని ఇక్కడ కోస్తే ఇక్కడ ఎందుకు ఏడుపు వస్తుంది అంత ఘాటైన రసాయనం కాబట్టి ఇవన్నీ రసాయనాలు ఈ ప్రకృతిలో పుట్టినటువంటి రసాయనాలు ఆ రసాయనాల్లో మొట్టమొదటి పుట్టినటువంటి రసాయనం పసుపు అలాగనే దేవతలందరిలోకెల్లా ఆదో పూజ్యో గణాధిప మొట్టమొదట పూజింపదగ్గ వ్యక్తి ఆయన కాబట్టి రసాయనాల్లో మొట్టమొదటిది ఇది దేవతల్లో మొట్టమొదటి పూజను అందుకునేవాడు ఆయన అంతేకాదు ఆయన పుట్టింది అందులో నుంచి అని మనకు పురాణం చెప్పింది ఆ పసుపుని మనం ఆరాధిస్తున్నాం మనం పసుపుని ఆరాధించట్లేదండి పసుపులో మహాగణపతిని ఆవాహన చేసి ఆరాధన చేస్తున్నాం అస్మిన్ హరిద్రాబింబే శ్రీ మహాగణాధిపతిం ధ్యాయామి ఆవాహయామి సువర్ణ నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి మళ్ళీ దానికి నివేదన పెడతాం అదేమన్నా తింటుందా ఏమీ చేయదు కానీ మన భావన అది చేస్తున్నాం అక్కడ అది క్రియ అంగం కాబట్టి మనం ఆరాధించేటువంటి ఆ ప్రతిమ ఆ భగవంతుని ఆవాహన చేసి ఆరాధన చేస్తున్నాం అదే ప్రశ్న వేస్తాడు అర్జునుడు ఏవం సతతయుక్తాయే భక్తాః త్వాం పర్యుపాసతే ఏమయ్యా నిన్ను రోజు భక్తితో కూర్చుని స్నానం చేసి మడిబట్ట కట్టుకుని ఆ గదిలోకి వెళ్ళి బొట్టు పెట్టుకుని ఒక అరగంట సేపు పూజ చేస్తున్నాడే అది కరెక్టా లేదా ఏ చాపి అక్షరం అవ్యక్తం తేషాంకే యోగ విత్తమా ఇక్కడ ప్రశ్న వేశాడు ఆయన లేదు ఈ విగ్రహారాధన కాదు చాలామంది ఈరోజు ఏంటంటే కొన్ని కొత్త కొత్త సమాజాలు వచ్చాయి కొత్త కొత్త పేర్లతో ధ్యానం నేర్పుతామని లేకపోతే అది నేర్పుతామని కొత్త కొత్త పేర్లతో సమాజాలు వచ్చి వాళ్ళు అంటున్నారు చిచిచి ఈ విగ్రహారాధన తప్పు, ఈ గుళ్ళు అక్కర్లేదు, దేవుడు అక్కర్లేదు, ఈ పూజ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, అన్నీ వదిలేసి కూర్చోండి. ఎక్కడ కూర్చోండి? అలాగా కూర్చుంటే ఏమవుతుంది? అసలు ఇన్ని చేస్తుంటేనే మనం మామూలుగా ఉండలేకపోతున్నాం. ఇప్పుడు అన్నీ వదిలేసి కూర్చుంటే ఇంకా ఒక్కొక్కళ్ళు ఇంట్లో, ఇప్పుడు పూర్వం రోజుల్లో పురాణాల్లో రాక్షసులు లేకపోతే భయంకరమైనటువంటి నరరూప రాక్షసుల గురించి చరిత్రలు చదివాం. అలాగనే ఉగాండాలో ఈ దామీన్ అని ఒకడు ఉండేవాడు, వాడి గురించి విన్నాం. ఇప్పుడు అన్నీ వదిలేసి కూర్చుంటే బయట ఎవడో ఉండడండి, అందరి ఇళ్లలోనే తయారవుతారు, ఒక్కొక్కడు ఆ రూపాలతో తయారవుతాడు. భావాలు ఇంత పూజ, ఇంత చక్కటి అర్చన, పారాయణ, జపము ఇన్ని జరుగుతూ ఉంటేనే మన ఇళ్లలో మనకు సౌఖ్యము, శాంతి తగ్గిపోతుంది. ఇంత అశాంతితో ఉన్నాం. ఇన్ని జరుగుతూ ఉంటే ఇవన్నీ మానేస్తే ఇంక మన పరిస్థితి ఏంటి? కాబట్టి కొన్ని సమాజాలు ఈ మధ్య దేవుడు అంటే విగ్రహం కాదు, దేవుడు అంటే గుడిలో ఉండడు, దేవుడు అంటే మదిలో ఉంటాడు, ఎన్ని చాలా మాటలు చెప్పేస్తున్నారు. ఈరోజు సమాజంలో ఈ కన్ఫ్యూజన్ మొదలైంది. అందుకే నేను ఎంచుకున్నాను ఈ భగవద్గీతని, పెద్ద మాధ్యమంగా ఎంచుకున్నాను. దీని ద్వారా ఈ ప్రశ్నలన్నిటికీ సరైన సమాధానం చెప్పాలి. ప్రజలందరూ కూడా ఏది వినాలి? ఇప్పుడు పరిపూర్ణానంద వచ్చి ఒకటి చెప్పిపోతే ఇన్ని వేల మంది వింటారు, ఇంకొకళ్ళు వచ్చి ఇంకోటి చెప్తే ఇన్ని వేల మంది వచ్చేస్తున్నారు, వేల మంది అందరికీ వెళ్ళిపోతున్నారు. కాబట్టి సమాజంలో ఎన్ని అనుమానాలు రేకెత్తించాలో, ప్రజల్ని ఎన్ని రకాలుగా తరిమేయాలో తరమడానికి అన్ని మాధ్యమాలు ఉన్నాయి. దేవుడంటే గుళ్ళో ఉండడు, దేవుడంటే నీ ఇంట్లో పెట్టుకున్న విగ్రహం కాదు, అవన్నీ అక్కర్లేదు, తీసేయండి, మూసేయండి. ఈ మాటలు కరెక్ట్ కాదండి. ఇది కరెక్టా కాదా నేను చెప్పను, భగవంతుడి నోటితో చెప్తాడు ఆయన. ఇదే ప్రశ్న వేశాడు అర్జునుడు. ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాంకే యోగ విత్తమాః. అసలు మన హిందూ కల్చర్లో మనం చేసే ప్రతి పని చూడండి. ఇళ్ళు మనం కష్టపడి కట్టుకున్నామా? ప్రతి ఇటుక అక్కడ నిలబడి ఫ్లోరింగ్ చూసి, బాత్రూమ్ టైల్స్ చూసి, అవి చూసి ఇవి చూసి అన్నీ కట్టుకున్నామా? ఆఖరికి గృహప్రవేశం చేసేటప్పుడు మనం వెళ్ళం, ముందు ఏం వెళ్తుంది? ఆవు. ఇదేమిటి, దానికి సంబంధమే లేదు, ఏమిటి, ఏమన్నా అర్థం ఉందా? ఓ ఫారినర్ని తీసుకెళ్ళాను, గృహప్రవేశం అన్నాను, అట్ ఈస్ గృహప్రవేశం అన్నాను, అంటే ఏ పయస్ ఎంట్రన్స్ టు ది హౌస్ అన్నాను, ట్రెడిషనల్ ఎంట్రన్స్ టు ది హౌస్ అన్నాను. ఇల్లు కట్టుకుంటే వెళ్ళిపోవాలి, దానికి ఎందుకు పెద్ద హడావుడి ఏంటన్నాడు. నో ఇది పూజ, వీ వర్షిప్ దట్ అన్నాను. ఎలాగా అన్నాడు, యు సీ అన్నాను. మేము అందరం వెయిట్ చేస్తున్నాం, వాడు వెళ్ళిపోయాడు. హే డోంట్ గో అన్నా నేను. ఏ అన్నాను, అబ్బాయి ఉండు ఒక్క నిమిషం అన్నాను. ఏదంటే ఈలోగా మేళం తూ 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 అనుకుంటూ ఆవు వచ్చింది, ఆవును లోపల పంపాడు. అన్నాడు, హౌ యూ బిల్డ్ ది హౌస్, కౌ ఎంటర్స్ దేర్, వాట్ ఈస్ దిస్, నో సెన్స్, యు ఆర్ ది ఓనర్ ఆఫ్ హౌస్ అండ్ కౌ ఈజ్ ఎంటరింగ్. పోనీ ఆవు వెళ్తే వెళ్ళింది, దాని తోడు కూడా దాని వెనకాల వెళ్ళిపోద్ది, దాన్ని ఆపితే ఊరుకోదు. తర్వాత వాడు లోపలికి తీసుకెళ్ళిన తర్వాత దాని వెనకాల పాముతా ఉన్నాడు వాడు, ఈ ఆవును తీసుకెళ్ళినాడు. ఎందుకని? ఆ యజమాని చెప్పాడు అక్కడ ఒకటి వేయాలి, రెండు పడాలని. అప్పుడు చాలా ఇళ్ళంతా చాలా ఇదైపోతుంది. నిజమే, అది దానికి ఉంది, సామెత ఉంది, దాంట్లో ఉంది. వీడు ఓకే ఆవు వచ్చేసింది, ఓకే టేక్ దాట్ టేక్ దాట్ అంటున్నాడు. వీడు వెనకాల పాముతూ ఉంటే అది తోకెత్తేటప్పటికి నో నో టేక్ అవుట్, ఇట్ ఈస్ డంగ్ 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 అన్నాడు. వాడన్నాడు, నేనన్నాను అది పడాలి మాకు, అది ఇంట్లో పడాలి. వాట్, కౌ డంగ్ ఇన్సైడ్ మిడిల్ ఆఫ్ హౌస్, కాస్ట్లీ టైల్స్. వాడికి ఏం అర్థమైతే అవట్లేదు, ఇదేంటిది, మనం ఇళ్ళు కట్టుకుంటే ఆవు లోపలికి వెళ్ళిపోవడం ఏంటి, ఇది తోకెత్తేయడం ఏంటి, ఇది గోమూత్రం గోమయం వేయడం, ఇది వెయ్యాలనుకోవడం. సి యూ పీపుల్ హ్యావ్ నో సెన్స్. హే, మాకు సెన్స్తో పని ఉందా లేదా తర్వాత సంగతి. వీ హ్యావ్ ఎ గ్రేట్ కల్చర్ బిహైండ్ అవర్ యాక్ట్. మా వెనక ఒక పెద్ద శాస్త్రం ఉంది, ఒక సాంప్రదాయం ఉంది. అసలు గోవు గురించి నీకు తెలిస్తే కదా మాట్లాడడానికి. గావో విశ్వస్య మాతరః గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ. నేను ఇది కరెక్ట్గా 12 ఏళ్ల క్రితం అతన్ని తీసుకొచ్చి చూపించి అతను ప్రశ్నించాడు. నేను చెప్పాను, అతను సాటిస్ఫై అవ్వలేదు. నేను చెప్పాను కొన్ని వెళ్ళిపోయాడు అతను బ్రెజిల్కి. అంటే మీ ఇద్దరం కలిసి చదువుకున్నాం మా గురువుగారి దగ్గర. వెళ్ళిపోయిన తర్వాత మొన్న ఒక 3 years తర్వాత అతను ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసి, అరే యు నో ఇన్ అవర్ కంట్రీ we are importing ee aavu mootram go mootram లీటరు 200 రూపాయలు కొనుక్కుంటున్నాం. It is very very powerful anta. Cow dung is very powerful, we are importing that. నేనన్నాను నువ్వు 200 పెట్టి కొనుక్కుంటే కానీ నీకు అర్థం కాలేదు, మాకు హాయిగా అది ఇంటికి వచ్చి చక్కగా అన్నీ చేసుకోవాలి, అది చేస్తే కానీ మాకు గృహప్రవేశం అవ్వదు. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చాలామంది అపార్ట్మెంట్లు కట్టుకుని పై ఫ్లోర్కి ఆవుని ఎత్తించాలి, దీన్ని పైకి తోలుతున్నారు, అది ఎక్కడైనా కాలు జారి పడిపోయిందని అంటే గోహత్య పాతకం చుట్టుకుంటుంది, అందుకని అపార్ట్మెంట్లోకి తీసుకెళ్ళాలి. అందుకని ఒక ఆయన ఏం చేశాడంటే మట్టితో ఆవు తయారు చేసి దాన్ని పట్టుకెళ్తున్నాడు అనమాట. ఏదో సంథింగ్ ఏదో ఒక ఆల్టరేషన్ అంతే, సర్దుకుపోతున్నాం, కాంప్రమైజ్. ఈ అపార్ట్మెంట్ అనేది మనకు వాస్తుశాస్త్రంలో ఖండగృహం అంటారు, అది లేదు. ఇంకా అది కట్టుకున్న తర్వాత దాంట్లో గోవు తీసుకెళ్ళాలి, తీసుకెళ్ళడం తప్పు, అందుకని మట్టి ఆవు తీసుకెళ్తున్నాడు. మట్టి ఆవు తీసుకెళ్తే అది పేడ వేస్తుందా? కాబట్టి ఆలోచించాలి మనం. అంటే అపార్ట్మెంట్కి వెళ్ళేటప్పుడు గోవుని తీసుకెళ్ళొద్దన్నారండి, అందుకని మట్టి ఆవుని తీసుకెళ్తున్నాడు. ఇది ఎలా కుదురుతుంది? ఆవును ఎందుకు తీసుకెళ్తున్నామంటే గృహంలో అసలు గృహ ప్రవేశానికి కాదండి ఆవు. అసలు మనం స్థలం కొనుక్కున్నామంటే మొట్టమొదట అక్కడ గోవుని 41 రోజులు కట్టేయమంటున్నారు. అక్కడ ధాన్యాలన్నీ చల్లి ఆ స్థలంలో ఆ గోవుని శుభ్రంగా మేయించమంటారు. ఆ స్థలం అంతా ఎందుకనంటే గోవు ఎక్కడైతే నివాసం చేస్తుందో 7 రాత్రులు కనుక గోవు ఉంటే అక్కడ నవగ్రహాలు అష్టదిక్పాలకులు బంధనం జరుగుతుంది. శిలలు శల్యాలు ఉంటే అవన్నీ అంతర్లీనమైపోతాయి, స్థలమంతా పవిత్రమై శుద్ధి అయిపోతుంది. అది ఏంటి? ఏ గోవు? జెర్సీ కానీ లేకపోతే హెచ్ఎఫ్ కానీ ఇవి కాదు, శుద్ధమైన దేశవాళీ ఆవు. సంకరజాతి కాదు, వంకరజాతి కాదు, స్పష్టమైన భారతదేశంలో పుట్టినటువంటి స్వచ్ఛమైన గోవు. అది మేసిన తర్వాత 41 రోజుల తర్వాత శంకుస్థాపన ముహూర్తం చేయాలి. అది ఇంటికైతే ఈశాన్య భాగం, కార్యాలయానికైతే మధ్య భాగం, హాస్పిటల్స్ కానీ లేకపోతే జూదశాలలు కానీ ఇటువంటివి వాటికి కూడా చెప్పారు ఎక్కడెక్కడ చేయాలి, ఎక్కడ చేస్తే అవన్నీ బాగుంటాయో కూడా చెప్పారు. అది నైరుతి భాగంలో శంకుస్థాపనలు చేసుకోవాలంటారు. ఇలా ఉన్నాయి వాస్తుశాస్త్రం, ఇలా చేయాలని. అలాగే హాస్పిటల్ కట్టినప్పుడు దాంట్లో ఆపరేషన్ థియేటర్ పెడతారు. ఏంటంటే ఒక ఆయన అన్నారు, ఏమండి ఉత్తరంలో పెట్టండి డబ్బు వస్తుంది, అస్సలు రాదు, ఒక్కడు కూడా అందులోకి ఎక్కడు. ఒకవేళ ఎవడైనా మన దగ్గరికి వచ్చి చూపించుకుని బాబు రేపు ఆపరేషన్ చేస్తాను రా అంటే వెళ్ళిపోతాడు, పక్క హాస్పిటల్కి వెళ్ళి చేయించుకున్నాడు, ఇక్కడికి రాడు. కాబట్టి ఆపరేషన్ థియేటర్ ఎప్పుడు నైరుతిలో కట్టాలి. ఎందుకని? అది రాక్షస స్థానం నైరుతి. అక్కడ ఆపరేషన్ చేస్తే ఆ రక్తపు చుక్కలు కనుక అక్కడ పడితే వాడు శాంతిస్తాడు, మళ్ళీ ఇంకో పేషెంట్ని పిలిపించుకుంటాడు. అయ్యో ఎన్ని చెబితే రేపు అన్నీ కడితే అందరూ బిజీ అయిపోతుంది హాస్పిటల్స్ అని నన్ను తిట్టుకుంటారు. అదారు ఎన్ని చెప్పారు మన వాళ్ళు, అసలు ఎంత గొప్ప అద్భుతమైనటువంటి కోణాలు ఇందులో పొందుపరిచి పెట్టారు. ఇవన్నీ తెలియవు, నోటుకొచ్చినట్టు ఏదో 4 వేదాంత ముక్కలు నేర్చుకోవడం, అంతా సత్యం అంతా మిథ్యా, ఇది కత్యం అది కత్యం, భగవంతుడికి రూపం లేదు, దేవుడు గుడిలో లేడు, దేవుడు బడిలో లేడు, దేవుడు ఒడిలో లేడు, ఏవో చెప్పుకుంటూ పోవడం, నోటికొచ్చినట్టు మాట్లాడటం. ఇక్కడ అదే ప్రశ్న వేస్తాడు అర్జునుడు, ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాపి అక్షరమవ్యక్తం తేషాంకే యోగ విత్తమాహ. అసలు ఈ ప్రశ్న వేయగానే నాకైతే చాలా అద్భుతమైన ఉపమానం దట్టింది. ఒక అమ్మాయికి పెళ్ళి కుదుర్చాలనుకున్నారు, మధ్యవర్తి పట్టుకొచ్చి ఓ ఫోటో పట్టుకొచ్చి ఇచ్చారు వాళ్ళ అమ్మా నాన్నకి. వాళ్ళ అమ్మా నాన్న చూసి ఆ అమ్మాయికి చూపించారు ఫోటో, అబ్బాయి చాలా బాగున్నాడు చక్కగా ఉన్నాడు, ఈ అమ్మాయికి కూడా నచ్చింది. పెళ్ళి ఖాయమైంది, డేట్ నిర్ణయించుకున్నారు. బాగా చూడండి, ఇప్పుడు పెళ్లి మండపంలోకి అమ్మాయి వచ్చింది, ఆ ఫోటో పట్టుకొచ్చి పెట్టరు కదా పెళ్ళికి, ఏం తీసుకొస్తారు? పెళ్ళి కొడుకుని తీసుకొస్తారు. బాగా ఆలోచించండి, ఆ అమ్మాయికి పెళ్ళికి ముందు ఫోటో పనిచేసింది, కానీ పెళ్ళి రోజుకి ఇక ఫోటో పని లేదు, వ్యక్తే వచ్చేసాడు. అలాగనే బాగా ఆలోచించుకోండి, భగవంతుడు కూడా ఒక ప్రతిమ రూపంలో మనం పొందేదాకా ఆ ప్రతిమ రూపం కావాలి, ఇక వాడి దగ్గరికి చేరుకున్న తర్వాత ఆ ప్రతిమలు అక్కర్లేదు, వాడి యథార్థ తత్వాన్ని పొందిన తర్వాత ఈ ప్రతిమలు అక్కర్లేదు. భర్త పెళ్లి మండపంలో పక్కన కూర్చున్న తర్వాత ఆ ఫోటో చూసుకుని వాడిని చూసుకుంటుందే, చిచ్చి నువ్వు అక్కర్లేదు నాకు ఫోటో చాలంటుందే, ఫోటోని పెళ్లి చేసుకుంటుందే, నో. ఫోటో కావాలి అమ్మాయికి ఎప్పుడు, ఇతంతంతా జరగడానికి ముందు. కానీ ఆ ఫోటోతో పెళ్లి జరగదు. అలాగనే నాకు ప్రతిమ కావాలి, నాకు ఒక రూపం కావాలి, ఆలంబనం కావాలి. ఎంతవరకు? నేను యథార్థానికి మేలుకునేంత వరకు, వాస్తవాన్ని సొంతం చేసుకునేంత వరకు. ఒక్కసారి వాస్తవం దగ్గరకు నేను వెళ్ళడం మొదలుపెట్టానా, నా విచారణ, నా విచక్షణ, నా వివేకం ఉదయించిందా, నాలో బుద్ధి ఆ విచక్షణకు మేలుకుందా, ఇక ఈ ప్రతిమ అనేది నేను అసహించుకున్నా. ఇప్పుడు ఆ పిల్ల ఆ ఫోటోని ఏమైనా చించి పారేస్తుందా? ఈ పెళ్లి మండపంలోకి ఎలాగో వాడు వస్తాడు ఇంకెందుకని ఫోటోని చించుతుందా? చించదు, దాన్ని పెట్టుకుంటుంది. దానికి ఉండే విలువ దానికి అలానే ఉండిపోతుంది. కానీ ఈవిడలో విలువ పెరిగిపోయింది, ఇప్పుడు ఈవిడిలో స్టాండ్ మారిపోయింది, ఈవిడిలో దృష్టి కోణం మారిపోయింది. అంటే తన భర్త కేవలం ఫోటోకు పరిమితమైన వాడు కాదు, ఇది కేవలం చిత్రపటమే, అక్కడ వాస్తవమైన వ్యక్తి ఉన్నాడు, యథార్థమైన వ్యక్తి, సజీవమైన వ్యక్తి ఉన్నాడు. ఇక్కడ పటము అది సజీవం. కాబట్టి వివాహ సమయంలో సజీవము దగ్గరున్నప్పుడు ఇక చిత్రపటంతో పని లేదు. పని లేదని తీసిపారేదు, పెట్టుకుంటుందండి, దానికి ఇచ్చే గౌరవం దానికి